నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకురాలు, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ శ్రీమతి ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని అక్క. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకునే విధి విధానాల్లో రకరకాల ఆచారాలని పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటారు కదా. అనమాయితీని బట్టే, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే వాళ్ళు ఏదే ఫాలో చేస్తున్నారో దాన్ని బట్టే చేసుకుంటున్నారు. కొంతమందికి అసలు ఎప్పుడు మా వాళ్ళు చెప్పింది లేదండి, మాకు చేసుకోవాలని ఉంది. ఇప్పుడు బాగా చూస్తూ ఉన్నాము యూట్యూబ్ పుణ్యవాణి కదా, బాగా చూస్తూ ఉన్నాం, మాకు చేసుకోవాలని ఉంది. చెప్పేవాళ్ళు లేరు, మాకు అనుమతి ఉందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. ప్రధానంగా ఈ డౌట్ వచ్చేది కలశం విషయంలో వస్తుంది కదా. కలశం పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, పెట్టుకుంటే ఆ కలశంలో ఏం వెయ్యాలి ఏంటి అనేది, వీటన్నిటి గురించి ఒక్కసారి మీ మాటల్లో వివరణ. తప్పకుండా. ఇప్పుడు మనం కలశం అనేటప్పటికీ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే కదా, సత్యనారాయణ సంవ్రతానికి గానీ ఇంట్లో ఏ పూజ చేసుకున్నా మనం వినాయక చవితికి అంటే కొంతమంది పెట్టుకుంటారు. అండ్ ఇప్పుడు మన పెద్ద పెద్ద మండపాల్లో ఉండేటప్పుడు కొన్ని చోట్ల కలిసే ఉండడం అనేది జరుగుతుంది. అలాగే మనకి శనివారాలప్పుడు, ఇప్పుడు శ్రావణ మాసంలో చేసుకునే వాటివే చూసుకుందాం. ఎక్కడ వరకు శ్రావణ శనివారాలు కలిసం పెట్టుకుని చేసుకుంటారు. శ్రావణ సోమవారాలు సాయంకాలం మనం చేసుకుంటాం. వచ్చే సంకష్ట చతుర్థికి మనకి కలశం పెడతా. మనకి అసలు మామూలుగా వచ్చే ప్రతి నెలలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే చవితికి కూడా కలశం పెట్టే చేసుకుంటాను. అంటే అది కూడా చెప్తున్నాను కదా, ఇప్పుడు విధి విధానాలను బట్టి కొంతమంది కలశం పెట్టరు, కొంతమంది ఓన్లీ వినాయకుడు ఫోటో పెట్టేసి చేసుకోవడం ఇలా జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కూడా కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఆనవాయితీ ఉంది, మాకు కలిసి ఆనవాయితీ లేదు. అసలు కొంతమందికి వరలక్ష్మి వ్రతం పూజ ఆనవాయితీ ఉండదు. శ్రావణ మాసంలో ఉండే మంగళగౌరీలు గాని శ్రావణ శుక్రవారాలు కానీ ఎవరికి ఆనవాయితీ ఉండదు వాళ్ళకి. అంటే మనం అనడానికి లేదంటే అసలు ఈ ఆనవాయితీలు ఎందుకు ఉండవని చూసుకుంటే, ఊరమావి పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏదో జరిగిందని, ఆ సమయానికి ఏదో జరగచ్చు, వాళ్ళకి ఏదో చెడో జరగచ్చు, దానివల్ల మేము వద్దు ఈ ఆనవాయితీ తప్పించుకుందాం అని చెప్పుకున్నాం. అందులో వీటిలో కలశం పెట్టుకునే వాటిలో కూడా ముఖ్యంగా మన వరలక్ష్మి వ్రతంలో కూడా చూసుకుంటే కొంతమంది బొమ్మను చేసుకుంటారు, కొంతమంది మొహం ఒకటే మాత్రమే ప్రతిమ ఒకటే పెట్టుకుంటారు, కొంతమంది చక్కగా చేస్తారు నామం పెట్టుకుని కళ్యాణం బొట్టు పెట్టి, దాంట్లో కూడా కళ్యాణం బొట్టు పెట్టినా కూడా బాగా అలంకరణ చేస్తారు. కొంతమంది సున్ని పిండితో పసుపు కలిపి ముక్కు చెవులు అవి పెట్టి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా చెప్తున్నా కలశం పెట్టుకునే దాంట్లో కూడా, మళ్ళీ దీంట్లో కూడా రకరకాల పద్ధతులు. దీంట్లో కూడా వెండి మొహం పెట్టుకునే వాళ్ళు లేదు అని చెప్పి, అంటే స్తోమత ఉన్న వాళ్ళు వెండి మొహం పెట్టుకుంటారు, వెండి మొహం పెట్టుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఏవో ఇప్పుడు వస్తున్నా అవి పెట్టుకుంటారు, లేని వాళ్ళు ముక్కు చెవులు తయారు చేసుకుంటారు. కొంతమంది ఏదండి మాకు ఇది ఆనవాయితీ, కొంతమంది పీచుతో ఉన్నదే పెడతారు. మనకి పీచు కొబ్బరికాయ ఉంటుంది కదా, అది డైరెక్ట్ గా ఎంత పీచు అయితే ఉంటుందో పెద్దది అలాగే పెడతారు. కొంతమంది తీయరు, అలా కొంతమంది బొండవే పెడతారు. ఇలా దీంట్లో కూడా విభిన్నంగా ఉంటాయి ఎవరి పద్ధతులు వాళ్ళ ప్రకారం. అయితే ఇక్కడ కలశం పెట్టుకునేటప్పటికి ఏమవుతుందంటే డైరెక్ట్ గా కలశం పెట్టేస్తే చాలా మంది తెలియక నీళ్లు పోసేయడం అనేది జరుగుతుంది. నీళ్లు పోయకూడదని కాదు, నీళ్లు పోసేసి మామిడాకులు పెట్టేసి కొబ్బరికాయ పెట్టేసి చేస్తున్నారు. అది కూడా ఏం చేస్తున్నారు, ముందర రోజు రాత్రి ఈ యొక్క అమ్మవారి అలంకరణ చేసే వాళ్ళు ఉంటారు కదా, అది కలశం మీదే పెడతాం అమ్మవారిని మనం. ఈ అలంకరణ చేసేటప్పుడు ఆ చీర మీదే పెడతాం కాబట్టి ముందర రోజు రాత్రే నీళ్లు పోసేయాలి, మళ్ళీ తీస్తే ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి తెలియని విషయం ఏంటంటే, పశువు కొమ్ము కలశానికి కట్టాలి. మామూలు కలశం కలశం ఉంటుంది కదా, కలశానికి కట్టాలి. అది సాధ్యమైనంత వరకు ఎవరు కట్టట్లా, ఆ చెంబుక, ఆ చెంబుకి ఆ మన పశువు కొమ్ము కట్టాలి. కట్టి దాంట్లో కాస్త మనం మంచిది మనకి అంటే ఆ రోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే శుక్రవారం మనం నీళ్లు పోసి దాంట్లో కాస్త గంగ చుక్క వేసి గోమూత్రము, అలాగే 3 లవంగాలు, 3 యాలకులు, పసుపు, కుంకుమ, అలాగే దీంట్లో మనం ఒక బిల్వదళము, లేకపోతే కుదిరితే బిల్వదళం, లేకపోతే కొంతమంది అయితే మనం చెప్పుకున్నట్టుగా పంచపల్లవాలు అవి పెట్టుకోవచ్చు. పంచపల్లవాలు వేసుకుంటారు, 5 రకాలు ఉంటాయి అవి. మనకి బయట బజార్లో కూడా మనకి ఈ పూలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా దొరుకుతాయి. అవి దొరకలేని వాళ్ళు మామిడాకులు ఎలానో పెట్టుకుంటాం మనం, మామిడాకులు పెట్టుకుంటాం కాబట్టి మామిడాకులు పెట్టుకోవడం. దాంట్లో ముఖ్యంగా చాలా మంది ఏం చేస్తారంటే పసుపు కుంకుమ వేసిన తర్వాత ఇంకా అదే అని అనుకుంటారు, కానీ దాంట్లో రాగినాళం వేయాలి. రాగినాళం దొరకని వాళ్ళు కనీసం మనవి 3 రూపాయలు, ఇప్పుడు ఇందాక 3 లవంగాలు, 3 యాలకులు ఎలా వేసామో అలాగే 3 రూపాయి బిళ్ళలు, రూపాయి కాయిన్స్,
చిన్న వెండి ప్రతిమ చిన్న బంగారు ప్రతిమ ఏమండి మీరు వెండి ప్రతిమలు బంగారు ప్రతిమలు చెప్తున్నారు మాకేం కుదరదు మాకే అవ్వో చిన్న చిన్నవి కూడా మా ఇంట్లో లేవు అనుకున్న వాళ్ళు ప్రత్యేకంగా చేయించకపోయినా సరే కనీసం చేతిని ఉన్న ఉంగరాన్నైనా వేయొచ్చు పాలతో శుద్ధి చేసి వెండి ఉంగరము బంగారం ఉంగరం ఉందనుకోండి వేసుకోవచ్చు కొంతమంది ఇంట్లో నవరత్నాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు నవరత్న ఉంగరాలు వాటిని కూడా మనం పాలతో ఆవు పాలతో శుభ్రం చేసి అలాగా అమ్మవారి అభిషేకానికి ఆవు పాలు తెచ్చుకుంటాం పరవన్నం చేయడానికి ఆవు పాలు తెచ్చుకుంటాం వాటినే ఒక చుక్క వేసి ఆ నవరత్నాల ఉంగరాన్ని కడిగి ఆ కలశంలో వేయాలి ఎవరి అలాగే దీంట్లో అష్టమూలిక పొడి అని మనకి దొరుకుతుంది ఆ అష్టమూలిక పొడిని కూడా వేసుకోవచ్చు జవ్వాది పౌడర్ ఉంటుంది ఈ జవ్వాది పౌడర్ కూడా చిటి కూడా వేసుకో అంటే ఏలా ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఏంటంటే అమ్మవారి యొక్క అంటే అమ్మవారి యొక్క రాక కోసం మనకంటే ఆవిడికి చాలా ప్రీతి అమ్మవారికి ఈ సుగంధ ద్రవ్యాలు అంటే కాబట్టి మనం ఎంత మనం కలశంలో వేసిన తర్వాత ఆవిడని ఆహ్వానం చేయడం అనేది జరుగుతుంది కదా కాబట్టి ఇవన్నీ కలశంలో వేసుకుని అప్పుడు మనం కలశ స్థాపన చేయాలి అయితే ముందు రోజు అలంకరణ చేసేసుకునే వాళ్ళు మరి ముందు రోజు నీళ్లు అవన్నీ పెట్టి ఇవన్నీ చేయొచ్చా ముందు రోజు నీళ్లు పెడితే నిద్రపోతే పనికిరాదు అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే వెనకాల అలంకరణ కోసం ఒక ప్రత్యేకంగా పెట్టుకోండి అది అలంకరణ అనేది నిజం చెప్పాలంటే పూర్వం ఇన్ని లేవు పద్ధతి ఎవరున్నారు చెప్పు 10 మంది పిల్లలు ఉన్న వాళ్ళు మామూలు గుప్తి కొబ్బరికాయ పెట్టుకుని కొబ్బరికాయ కళ్యాణం బొట్టు పెట్టుకుని చేసుకునేవాళ్ళు ఇది పూర్వం మనకు చెప్పిన పద్ధతి ఏమిటి కేవలం అమ్మవారిని వరలక్ష్మి అమ్మవారికి కొబ్బరికాయ దాంట్లో పెట్టి అలంకరణ చేసుకుని వాళ్ళ ఒంట్లో ఉన్న వస్తువులు ఏదో జాకెట్ బుట్ట పైన పెట్టి చక్కగా వేసుకునేవాళ్ళు అంతే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా మన ఈ చూపుణ్యమానా లేకపోతే అందరిలోనూ క్రియేటివిటీ బాగా ఎక్కువైపోయి విపరీతంగా చేయడం అయితే ఇది తప్పేమి కదా అలా అని చెప్పి దోషం కాదు ఎందుకంటే అమ్మవారికి ఎంత అలంకరణ చేసుకుంటే ఎంత సేవ చేసుకుంటే అంత మంచిది అయితే ఒకళ్ళు అయ్యో ఎక్కువగా చేశారు మనం బాధపడకుండా మనం ఏదైతే ఎంతవరకు చేయగలమో మనం ఎంత భక్తిగా ఎంత మనస్ఫూర్తిగా మనం ఎంతవరకు చేసుకోగలమో అంతవరకు మనం చేసుకోగలిగితే మనం చేసిన దాంట్లో కూడా అమ్మవారు మనం కరుణించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు మాత్రం అమ్మవారికి తామర పువ్వులు సన్నజాజి పువ్వులు మనకి గన్నేరు పువ్వులు ఎర్రవి దొరుకుతాయి కదా మనకి వీధుల్లో కూడా ఉంటాయి గన్నేరు పువ్వులతో ముఖ్యంగా పూజ చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అలాగే మనకి పత్రాల్లో చూసినట్టు అయితే తులసి మరువం అలాగే మనకి బిల్వదళం ఈ మూడు పత్రాలు వీటితో అమ్మవారికి అర్చన చేయాలి ఇంకా మిగతా మన స్తోమత మనకు తెచ్చుకున్న మనం దండలే తెచ్చుకుంటామో మనం ఏం తెచ్చుకుంటాం అయితే దీంట్లో ముఖ్యంగా నించున్న అమ్మవారి యొక్క ఫోటోను మాత్రం పెట్టకండి ఎవరికైనా కలశం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మవారి ఇంచక్క పద్మ కమలంలో కూర్చున్నట్టుగాను రెండు ఏనుగులు చెరువు వైపున కూడా వాటి యొక్క కుంభ యొక్క ఉంటాయి కదా వాటిని తొండవెత్తి తొండవెత్తి పోస్తున్నట్టుగా ఉన్నవి కాలు తొండం కిందకు ఉన్నవి కాకుండా ఎత్తి తొండంతో పైకి పోస్తున్న ఉన్నవి ఉంటే మీరు చేసుకున్న పూజకి ఆ మీరు ఏదైతే కోరికతో చేస్తున్నారు ఎందుకంటే వరమహాలక్ష్మి అనేటప్పటికి మనం ఆవిడ వరాలే ఇస్తుంది మనం అడిగిన వరాలన్నీ అనే భావంతో ఉంటాం కాబట్టి ఆ వరాలు మనం పొందడం అనేది జరుగుతుంది రైట్ అలాగే ముఖ్యంగా ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే నైవేద్యం మామూలుగా మనకి వరలక్ష్మి వ్రతం అనేటప్పటికి ఏముంటుంది 9 రకాల ఒక మనం పిండి వంటలు అని చెప్తారు అందరూ 9 రకాలు చేయలేరు ఓపిక ఉండదు కొంతమందికి అనవసరం తినరు పాడేయడము ఏవో రకరకాలు జరుగుతుంటాయి వాళ్ళ ఇంటి పరిస్థితులను బట్టి 9 రకాలు చేయలేని వాళ్ళు కనీసం ఆ రోజు అమ్మవారికి పరవన్నం అంటే మనకి పాలతో ఆవు పాలతో చేసేది లేదా చక్కెర పొంగలి దద్దోజనం అంటే ఇక్కడ మనకి చక్కెర పొంగలి గాని పరవన్నం గాని రెండు ఆప్షన్స్ ఏవో ఒకటి ఇది దద్దోజనము బొబ్బట్లు లేదా బూరెలు ఇవి అమ్మవారికి ఇవి కంపల్సరీగా మనం చేసుకునే వివిధ లేదు ఇది కూడా మేము చేసుకోలేము ఏం చేయలేము చక్కెర పొంగలి ఒక్కటే అమ్మవారికి నైవేద్యం ఏది చేసుకోలేని వాళ్ళు అంటే అమ్మవారికి ప్రీతికరమైనది కానీ ఇందులో ముఖ్యంగా ఇందాక కలశంలో మనం ముఖ్యంగా ఒకటి చెప్పుకోవడం మర్చిపోయాం పచ్చకర్పూరం కూడా కలశంలో పచ్చకర్పూరం కూడా వేయాలి అదే పచ్చకర్పూరాన్ని ఇక్కడ మనం చక్కెర పొంగిలిలో గాని పరవన్నంలో గాని వేసినట్టయితే ఆ సువాసనాభరితం ఏదైతే ఉందో అది అమ్మవారికి చాలా ప్రీతికరమైనది అద్భుతం అయితే కలశం పెట్టే విషయంలో ఊరికే నీళ్లు కాకుండా అందులో ఏం వేసి పెట్టాలి నీళ్లు రాత్రి పెట్టేయటం ఇట్లాంటివి ఏమైనా తప్పిదాలు జరిగితే కనుక జరగకుండా ఉండడం కోసం ముందుగానే చెప్తున్నారు చాలా చక్కగా వివరించారక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే